ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశం అంతా చూస్తుంది అని చెప్పారు. నిజంగా దేశం అంతా చూస్తుంది, కానీ విని ఎరగని రీతిలో దాదాపు 160 పై చిలుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఫిగర్స్ చూస్తే అలానే తెలుస్తుంది. బట్ నాకు తెలిసి టీడీపీ పార్టీలో ఈ ఫిగర్స్ని బాగా ఎంజాయ్ చేసే వ్యక్తి ఎవరా ఎవరని ఒక గంట సేపు ఆలోచించిన తర్వాత నాకు తట్టిన వ్యక్తి నన్ అదర్ దెన్ మురళీమోహన్ గారు. సో మురళీమోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రితోనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచే మీరు ఎంపీగా బరిలోకి దిగారు, అఖండమైన మెజార్టీతో గెలిచారు. సో చాలా సేవలు చేశారు. అలాంటి రాజమహేంద్రవరంతోనే బుచ్చయ్య చౌదరి గారి లీడ్తోనే స్టార్ట్ అయింది. దాదాపు 61,000 మెజారిటీతో గెలుపొందారు ఆయన. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఆ ఫిగర్స్ చూసినప్పుడు? ఒకవైపు రాజమండ్రి 2 సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. అవునండి, అలాగే పురంధేశ్వరి గారు 2 లక్షల పైకి వెళ్ళిపోయారు అప్పుడే ఆల్రెడీ. అవునండి, హైయెస్ట్ మెజారిటీ అవుతుంది లోక్సభలో. ఎలా అనిపిస్తుంది ఈ ఫిగర్స్ చూసినప్పుడు మురళీమోహన్ గారు? చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇంత హైయెస్ట్ మెజారిటీతో గెలిచింది ఇంతవరకు లేదు. ఇస్ ద ఫస్ట్ టైం, వండర్ఫుల్ అండ్ సైలెంట్ ఓట్ అనే దానికి నిదర్శనం అండి. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ వేశారు. ఇందులో కుల ప్రసక్తి కూడా లేదండి, ప్రతి ఒక్కరు కూడా వేశారు. కాబట్టి వాడు ఇంత విజయం మనం సంపాదించగలిగాం, చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే మురళీమోహన్ గారు మీరు ఒక మాట అన్నారు, టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇలాంటి రిజల్ట్, ఇలాంటి మెజారిటీ కూడా ఎప్పుడు నేను చూడలేదు ఒక సీనియర్గా ఉండి కూడా. మీరు అంటే ముందే ఎక్స్పెక్ట్ చేశారా 2024లో ఏదో గట్టిగా కొట్టబోతున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు, కుల మతాలకు అతీతంగా టీడీపీని కావాలనుకుంటున్నారని ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అసలుకి ఇంత వస్తుందని నేను ఎప్పుడు ఊహించే దానికంటే విపరీతంగా. రాత్రి నిన్న కూడా అమెరికా నుంచి ఫోన్ చేసి 151 మనకు వస్తాను ఏంటి అంటే కూడా అంత రాబోయేమోనండి, 120-130 వస్తాయేమో అని అనుకున్నాను. పార్లమెంట్ మాత్రం 21 వస్తాను, 21 వచ్చేస్తాయి. ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారు అనే దానికి ఇది నిదర్శనం అండి. ఎక్కడా కూడా ఎవరు ఓటేసి వచ్చిన వాళ్ళు కూడా బయట ఎక్కడికి కూడా బయట మాట్లాడకుండా నిశ్శబ్దమైన ఓటింగ్ జరిగిందండి. అసలు సర్వేలో కూడా తలదన్నే రిజల్ట్ అని చెప్పుకోవచ్చు సార్. ఇది సీక్రెట్ బ్యాలెట్ జరిగిందండి, ఓటు వేసిన వాళ్ళు కూడా వేసి వచ్చామని కూడా చెప్పలా. అంత అద్భుతమైన విజయం అండి. ఇది భారతదేశంలోనే అద్భుతంగా చెప్పుకోదగ్గటువంటి ఎలక్షన్ ఇది తెలుగుదేశం పార్టీకి. ఇది మనందరికీ కూడా అటు సెంటర్ నుంచి మనం తెచ్చుకునే ఫండ్స్ విషయంలో కానీ, మన స్టేట్ విషయంలో కానీ, మన అమరావతిని అద్భుతంగా డెవలప్ చేసుకోవడం విషయంలో కానీ, అలాగే మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం కానీ, అన్నిట్లో కూడా అద్భుతంగా మనం చేయగలుగుతాం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఇది ఆయన పడ్డ కష్టానికి, ఆయన పడ్డ శ్రమకి మేమెవ్వరు కూడా అంత కష్టపడలా. వేసవకాలం అని కూడా చూడకుండా ఆ వయసులో ఎండల్లో మిట్ట మధ్యాహ్నం కూడా ఆయన పీచునిచ్చి మాట్లాడుతూ తిరిగారంటే ఈ ఘన విజయానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇంత ప్రజా వ్యతిరేకత గల కారణాలు ఏంటి? ఒక సీనియర్ లీడర్గా మీ పరిశీలనకు వచ్చిన అంశాలు అంటే ఏమని చెప్తారు మురళీమోహన్ గారు? అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో కుంటుపడిపోయింది అనేది అందరికి కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నారు. అమరావతిని ఎందుకు కాకుండా చేశారు, ఒక రాయి కూడా చేయలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు కూడా దాన్ని అట్లాగే పెట్టేసి మూలబడేసి ఉంచారు. మరి ఎక్కడ కొత్త ఇండస్ట్రీస్ రాకపోగా ఉన్నాయి కూడా బయటికి పోయినాయి. అభివృద్ధి లేకపోతే పిల్లలకి రేపు ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ వస్తాయి, సీట్లు ఎక్కడ వస్తాయి, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అనేది కూడా ఆలోచించకుండా కేవలం ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే ఆడే ఓట్లేస్తారని అనుకోవడం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పెద్ద తప్పండి. ఆ తప్పుకి ప్రజలందరూ గుణపాఠం పెట్టి డబ్బులు కాదు లెక్క. ప్రజా వ్యతిరేకం కనుక వచ్చిన రోజున ఏ ఒక్కడు కూడా దాన్ని తట్టుకోలేరు అని చెప్పి రుజువైనటువంటి ఎలక్షన్ ఇది, అద్భుతమైన చారిత్రాత్మకమైన ఎలక్షన్ ఇది. అంటే మురళీమోహన్ గారు ఫిగర్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఓవరాల్గా 2019లో 23 సీట్లతో కేవలం పరిమితమైపోయిన టీడీపీని చూసాం. ఈరోజు చూస్తుంటే ఆ ఫిగర్ను కూడా దాటుతుందా దాటదా అనేది కూడా ఒక ఆసక్తి రేపుతున్న అంశం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. ఇది అలాగే అసెంబ్లీలో చూసుకుంటేనండి, జనసేన సెకండ్లో ఉంది, వైసీపీ థర్డ్లోకి వెళ్ళిపోయింది. నా ఉద్దేశం సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోతుంది అనే ఆలోచన కూడా నాకు ఉంది, జరుగుతుంది కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా రౌండ్లు చాలా ఉన్నాయి కాబట్టి.
అండ్ ఇంకొకటి కూడా, మురళీమోహన్ గారు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవ్వరూ లేరు, అది రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎలా అనిపిస్తుంది? ఇది గర్వంగా అనిపిస్తుంది అండి, చాలా గర్వంగా, చాలా అలుకుగా అనిపిస్తుంది. గర్వం చెప్పి తలేకరేసి చెప్తాం కాదండి, ప్రజా చైతన్యం అంతా ఉంది, ప్రజలంతా కూడా ఈ గవర్నమెంట్ పోవాలి, కొత్త గవర్నమెంట్ రావాలి, మళ్ళీ చంద్రబాబు లాంటి అద్భుతమైన నాయకుడు మనం ఆ రోజున ఏదో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడని చెప్పి ఇచ్చి మనం రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకున్నాం అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు, కాబట్టి ఇవాళ ఈ ఘనమైన విజయం రావడానికి కారణమైంది. సో చంద్రబాబు నాయుడు గారిని కలిశారా? బాగా అందరూ ఒకే చోట ఉన్నారనుకుంటా, చాలా మంది కనిపించారు బిఫోర్ వీడియోలో కూడా మాకు. సిద్ధిలో ఉంటారులే అని చెప్పి డిస్టర్బ్ చేయలే, రాత్రి మార్నింగ్ కూడా డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ప్రమాణ స్వీకారం అంటే రిజల్ట్ రాకముందే వైసీపీ ప్రకటించింది సంబరాలకు సిద్ధం కాండి, 9th టైం వెనుక కూడా చెప్పింది ప్రమాణ స్వీకారానికి, బట్ ఇప్పుడు రిజల్ట్ తర్వాత అంత తారుమారైంది కాబట్టి మీ ప్రమాణ స్వీకారం వైజాగ్ లో ఉండబోతుందా, అమరావతిలో ఉండబోతుందా? అమరావతిలోనే ఉంటుందండి, అమరావతి మళ్ళీ నిర్మిస్తాం, ఒక అద్భుతమైన క్యాపిటల్ గా ఇక్కడే నిర్మిస్తాం, అమరావతి పట్టణాన్ని దేశం అందరూ కూడా గర్వించే అద్భుతమైన సిటీగా తయారు చేస్తాం, పోలవరం ప్రాజెక్టు 100కి 100 పూర్తి చేస్తాం, ఈ 5 ఏళ్లలో పూర్తి చేసి అన్ని ఎకరాలకి రైతులకు అందరికి కూడా అభివృద్ధి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి ఘనంగా చెప్పుకుంటున్నామండి. మా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా చేస్తారు, ఇది ఇది మన అదృష్టం. కిందసారి అంత మంచి వ్యక్తిని ఓడించుకోవడం అనేది మన దురదృష్టం. ఆయన ఎవరైతే ఒక ఛాన్స్ అడిగాడు, ఓనీలే పాపం అని ఇస్తే ఎలా ఇచ్చేసాడండి, అంత ఘనమైన విజయాన్ని ఇస్తే అలాగా చేసుకునేది ఒక ముఖ్యమంత్రి? తను చేసిన తప్పుకి తను ఇవాళ సరి అయిన గుణపాఠం నేర్చుకుని సరి అయిన రిజల్ట్, సరి అయిన తీర్పుని, జన తీర్పుని తీసుకోగలిగి. సో మురళీమోహన్ గారు, లోకేష్ గారు చాలా సార్లు ప్రస్తావించారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరు లెక్కలు తెలుస్తామని చెప్పారు చాలా సార్లు కూడా. ఇందుకు ఆ రెడ్ బుక్ గురించి మీకు ఏమైనా తెలుసా? దాంట్లో ఉన్న పేర్ల గురించి చాలా ఆసక్తికరంగా ఉంది ఆ రెడ్ బుక్ అనేది. పేర్ల గురించి నాకు తెలియనప్పటికీ కూడా చంద్రబాబు లాంటి నాయకుడు ఎప్పుడు ఇట్లాంటి మాటల్లా ఒక లోకేష్ అనే యువరక్తంతో ఈ మాట అన్న దాన్ని చాలా మంది శభాష్ అన్నారు. అవును, ఎందుకంటే గవర్నమెంట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఐఏఎస్లు కానీ అందరూ కూడా ఆపక్కనే చేయడం మూలంగా చాలా అన్యాయాలు జరిగినాయి. కానీ ఒక్కసారి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఒకటి గుర్తు చేసుకోండి సార్, ఎప్పుడు కూడా మీ నిజాయితీని మీరు నిలబెట్టుకోవాలి, మీ ఇండివిజువాలిటీని మీరు నిలబెట్టుకోవాలి తప్ప పార్టీ గవర్నమెంట్ ఏదో వచ్చేసిందని చెప్పి వాళ్ళకి దాసోహం చేయకూడదు. మీ ఇండివిజువాలిటీ మీకు ఉండాలి సార్, మీ ఐపీఎస్ని, మీ ఐఏఎస్ఎల్ని కూడా నేను ముఖ్యంగా నేను అందరూ చెప్పేది, మీరందరూ కూడా ప్రజల పక్షాల్లో ఉండండి, మీ నిజాయితీని, మీ ఇండస్ట్రీ, మీ దీన్ని కూడా నిలబెట్టుకోండి అని చెప్పి వారికి నేను మనవి చేసుకుంటాను. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది సార్. ఎన్నో గవర్నమెంట్ చూశారు మీరు కూడా రాజకీయాల్లో, చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎన్టీఆర్ గారితో ట్రావెల్ చేశారు, చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేసుకున్నారు, హేమా హేమీలు మంత్రులు కూడా ఓటమి దిశగా ఉంది, ఎలా ఎలా చూడవచ్చు సార్ దీన్ని? అంటే వాళ్ళ ఓటమంటే చెప్తలేగా, ప్రజా చైతన్యానికి ఎప్పుడు కూడా అడ్డుకోలేరండి, వాళ్ళ ప్రజల్లో అలాంటి చైతన్యం వచ్చింది ఎప్పుడు కూడా అడ్డుకోలేడు. వాళ్ళ అద్భుతమైన విజయం, భారతదేశంలోనే ఇంత గొప్ప విజయం లేదనేది గర్వంగా చెప్పుకోవచ్చు మనకి. దీని మూలంగా మనకి ఎన్నో మంచి జరుగుతుంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన విజయానికి పూర్తి సంపూర్తి సహకారం ఇవ్వటమే కాకుండా మనకు కావలసిన ఫండ్స్ కానీ, మన ప్రాజెక్ట్స్ కానీ, మన ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన ఇండస్ట్రీస్ కానీ పూర్తిగా సహాయ సహకారాలు అందుతాయని చెప్పి, మనం అభివృద్ధిని సాధించగలుగుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా ఒక దేవుడు లాగా పొందాలి, ఒక అభివృద్ధి పదంలో ఉండేటువంటి వ్యక్తిగా ఆయన చేయాలని మనం కోరుకుంటాం. సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం ఎంతోమంది కొన్ని కోట్ల మంది కళ అని చెప్తున్నారు, అట్ ది సేమ్ టైం కొన్ని నెలల పవన్ కళ్యాణ్ అనే నేను అనేది కూడా కొన్ని కోట్ల మంది కళే. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన స్థానం ఇవ్వబోతుంది టీడీపీ పార్టీ అంటే ఏమని చెప్తారు, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదా హోమ్ మినిస్టర్ ఎలాంటి పదవిని ఇచ్చి? ఇవాళ జరిగినటువంటి ఈ విజయానికి మూల కారణంలో మొదటి వ్యక్తి ఎవరు అంటే మరి ఆయనే. ఓకే, ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చేర్చకూడదు, మనం ముగ్గురు కూడా కూటమిగా ఉండాలి అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. అది ఆయన తీసుకున్నాడు, లీడ్ తీసుకున్నాడు, ఆ లీడ్కి అద్భుతంగా వర్క్ చేశాడైనా,
ఎక్కడ నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని కానీ, లేకపోతే నాకు ఈ పొజిషన్ రావాలి ఇది వస్తుంది అని కానీ ఊహించకుండా చేశాడు. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సుదీర్ఘ రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది మీకు, ఆ పార్టీతో ఇన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇన్ కేస్ మీ సేవలు ఉపయోగించుకోవాలి అనుకుంటే మీరు మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మురళీమోహన్ గారు? మీ పాత్ర ఉండబోతుందా? దయచేసి యాక్టివ్గా నేను ఉండదలుచుకోలేదు, బట్ పార్టీ కోసం ఏం కావాలన్నా ఒక కార్యకర్తగా చేయడానికి మాత్రమే ఆల్వేస్ సిద్ధంగా ఉన్నాను. అందరు ఎక్స్పెక్ట్ చేశారు మీ తర్వాత మీ వారసరాలు, మీ కోడలు మాగంటి రూపా గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు, టీడీపీలో మంచి ఒక పదవిలో ఉండబోతారు అని చాలామంది కలలు కన్నారు, కానీ ఆ పార్టీ నుంచి పోటీ చేయలేదు మొన్న. ఏమన్నా రూపా గారు యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, యువరక్తం కావాలంటున్నారు అందరూ కూడా. ఓకే, సో లాస్ట్ అండ్ ప్రజలుగా ఇంత విక్టరీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మురళీమోహన్ గారు? పూర్వకంగా వాళ్ళందరికీ పాదాభివందనం చెప్తున్నారు సార్. మీరు ఎంత గొప్పవారో, మీరు అందరిలో ఎంత గొప్ప చైతన్యం వచ్చిందో, మీరు ప్రజా నిర్ణయాన్ని ఒక అద్భుతమైన నిర్ణయాన్ని మీరు ఇచ్చినందుకు, అలాగే అమరావతిలో దాదాపు 400 రోజులు పైగా నిరాహార దీక్ష ఇచ్చినటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అమ్మా, మీరు ఆడవాళ్ళైనా కూడా మీరందరూ కూడా కష్టపడి, మీరందరూ కూడా వ్యతిరేకించి జరిగే సమస్యల్ని ఇచ్చినటువంటి సహకారం మాత్రం మర్చిపోతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో, అందరూ డౌట్ పడక్కర్లేదు. అలాంటి అద్భుతమైన విజయాన్ని మనం పొందగలుగుతున్నామని చెప్పి మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. సో ధన్యవాదాలు మురళీమోహన్ గారు, చాలా బిజీలో ఉండి కూడా లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.